హలో వ్యూవర్స్ ఈ వాటి న్యూస్ పేపర్ ఎనాలసిస్ కి స్వాగతం మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు సాక్షి మరియు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈనాడు హెడ్లైన్స్ చూద్దాం ఇక్కడ సో ఈనాడు హెడ్లైన్స్లో మొట్టమొదటిగా రహదారుల గుంతలు వెంటనే పూడ్చండి అని చెప్పారు యాక్చువల్గా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినప్పుడైతే కనుక రహదారులు వేయిస్తారు కానీ ఇప్పటి ఏంటో మరి గుంతలు పూడించి పూడ్పించాలి అనేది చెప్తున్నారు సో దానికి సంబంధించిన న్యూస్ని అయితే ఈనాడు న్యూస్ పేపర్లో మొట్టమొదటిగా హైలైట్ చేసింది అంతేకాదు ఎస్ఐట్స్కు ఎసరు ఆరు నెలల్లో ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది ఎకరాలకు రిజిస్ట్రేషన్ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చాలా మట్టికి చాలా ల్యాండ్స్కి కొంచెం బ్లాక్ మార్క్ ఉండేవి అవన్నీ కూడా తొలగించిన తర్వాత ఎవరికి వాళ్ళు అమ్ముకు అమ్ముకున్నారు అయితే ఈ అమ్ముకున్నదంతా కూడా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎంపీలు వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు కొన్నారు అని వీళ్ళ అభిప్రాయం అయితే తెలియజేస్తున్నారు అంతేకాదు అందులో ఒక ఈయన సీనియర్ అధికారు ఉంటారు కదా సో ఆయన అంటే ఐజీ రామకృష్ణ నివేదిక అన్నది ఇచ్చారంట రిజిస్ట్రేషన్ శాఖకి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖకి ఇలా జరిగాయనైతే చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు అంతేకాదు ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలుపెట్టిందనే చెప్పాలి జగన్పై కూడా హత్యాయత్నం కేసు పెట్టింది ఇందులో ఏ వన్గా ఇందులో ఏ వన్గా వచ్చేసి క్రిత ఐపీఎస్ ఐపీఎస్లు కూడా ఉన్నారు పివి సునీల్ కుమార్ ఏ వన్గా పెడితే ఏ టూగా పిఆర్ఎస్ ఆంజనేయులు పెట్టారు ఏ త్రీగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని అయితే పెట్టారు ఇదంతా కూడా రఘురామకృష్ణరాజు ఒకే ఒక్క మెయిల్ అయితే పంపించారంట ప్రభుత్వానికి ఆ మెయిల్ని తీసుకుని ఈయన అయితే హత్యాయత్నం కేసు అయితే పెట్టించారు అయితే ఇది అసలు ఎందుకు పెట్టారు అంటే ఇంతవరకు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి అదే అప్పుడులో జగన్ మీద విమర్శలు చేస్తున్నారు అని చెప్పేసి రాజద్రోహం కేసు పెట్టి ఆయన అరెస్ట్ అయితే చేశారు కదా ఆ అరెస్ట్ చేసినప్పుడు లాఠీలు అలాగే రబ్బర్ బెల్ట్లతో కొట్టారు అని ఆయన అయితే ఇంతవరకు చెప్పారు దానికి సంబంధించిన కేసు మళ్ళీ ఇప్పుడైతే ఓపెన్ చేసినట్టయితే తెలుస్తుంది అండ్ ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రోజుకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు ఈ రోజైతే పంచాయతీల్లో బ్లీచింగ్కి డబ్బులు లేవనేది చెప్పారు యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడులానే గత ప్రభుత్వం ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించింది అనేది చెప్పుకొచ్చారు ఇదైతే కామన్ వర్డింగ్ అని చెప్పుకోవాలి మనం ప్రతి మీటింగ్లో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు అలాగే చంద్రబాబు నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నుంచి లోకేష్ దాకా ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఏంటి అంటే వ్యవస్థలను జగన్ భ్రష్టు ప్రష్టించారు అనేది చెప్పుకుంటూ వచ్చారు మరి ఆ వ్యవస్థలను వీళ్ళు ఎలా మాడిఫై చేస్తారో ఏంటన్నది చూడాలి అప్కమింగ్ డేస్లో అలాగే పోతూ పోతూ జీపీఎస్ నోటిఫికేషన్ ఫైవ్ సంతకం జూన్ పన్నెండు సెలవులో వెళుతూ సంతకం పెట్టిన ఎస్ఎస్ రావత్ ఆయన పేరుతో శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది అంట అది పారుదల శాఖకి సంబంధించి సో అదే ఒకటి అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రపంచ బ్యాంకు వాళ్ళతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది అయితే తదుపరి కార్యాచరణ రికార్డింగ్ దేనికంటే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి కదా అవి నాలుగు ప్రాజెక్టులపై ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపించారంటే అవి కనుక పూర్తి చేసుకోగలిగితే కనుక దాని నుంచి ఎక్కువ మొత్తంలో మనం ప్రపంచ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకునే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అయితే వేశారు ఇక ఏటా జూన్ ఇరవై ఐదున రాజ్యాంగ హత్యా దినం ఇది బీజేపీ ప్రభుత్వం నిన్న అయితే నిర్ణయించింది అదే మనకి ఈయన ఉన్నారు కదా నరేంద్ర మోడీ గారు అలాగే మంత్రి అమిత్ షా గారు ఉన్నారు కదా సో ఆయన దీనిని అయితే నిర్ణయించారు ఎందుకు అంటే గత ప్రభుత్వాల్లో ఇందిరాగాంధీ సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా ఏంటి కొన్ని లక్షల మందిని అయితే చ చంపేశారు దాన్ని బట్టి మేమేంటి ఏంటి అంటే ఈ ప్రతి ఏటా జూన్ ఇరవై ఐదున రాజ్యాంగ హత్యా దినం కింద మనం జరుపుకోవాలి అని అయితే చెప్పారు దానికి సంబంధించి మళ్ళీ రాహుల్ గాంధీ రివర్స్ కౌంటర్ అయితే ఇచ్చారు ఆ రివర్స్ కౌంటర్లో ఏం చెప్పారు అంటే మీరు కూడా చాలా తప్పు పని చేశారు జీవనోపాధి హత్యా దినం కింద ఇదే రోజున మనం కూడా జరుపుకోవాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే లేవనెట్టారు అండ్ ఇంకొక విషయం చూడవచ్చు ఇక్కడ వైకాపాకు వైఎస్కు సంబంధం లేదని షర్మిల అయితే నిన్న మాట్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే దానికి సంబంధించి మరి ప్రజలు ఏమనుకుంటారు ఏంటి అన్నది అయితే చూద్దాము సో దాన్ని మనం పోల్ రూపంలో అయితే మన ఛానల్లో పెడతాను దానికి మీరు రిప్లై అయితే ఇవ్వండి అండ్ అంతేకాదు ఇప్పుడు మనం సాక్షి న్యూస్ పేపర్ చూద్దాం సాక్షి హెడ్లైన్స్ ఏముంది అంటే సిప్ సుప్రీంకోర్టు వారించిన వినరా అంటే ఇది రఘురామ్ కృష్ణరాజు లాస్ట్ టైం సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు వేశారు వేసినప్పుడు ఏమైంది అంటే అది కరెక్ట్ ఏం కాదు ఇదంతా రాంగు ఆయన చెప్పేది అంత కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పుకోవచ్చా అలాగే ఇప్పుడు ఒక ఈమెయిల్ పంపిస్తే ప్రభుత్వానికి ఆ ఈమెయిల్తోనే మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసి ఇలా ముగ్గురి మీద ఏ వన్ ఏ టూ ఏ త్రీ కేసులు అయితే పెట్టారు సో మనం ఇక్కడ చూసుకోవచ్చు మాజీ ఏఐజీ పొన్నవలు సుధాకర్ అయితే దీని మీద మాట్లాడారు అసలు ఎవరి సంతోషం కోసం మూడేళ్ల తర్వాత అక్రమ కేసు పెట్టారు రాజకీయ కక్షతోనే కేసు నమోదు పోలీసు ఒక కొత్త సాంప్రదాయానికి తెర తీశారని అయితే చెప్పుకొచ్చారనమాట సో మరి ఇది ఎక్కడ దాకా వెళుతుంది ఏంటి అన్నది అయితే చూడాలి అలాగే తల్లికి వందనంపై సర్కారు దొంగట ఇది మాత్రం కరెక్టే అని చెప్పుకోవాలి ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళు ఇచ్చినప్పుడు హామీలు ఇచ్చినప్పుడు అయితే ఎంత ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక తల్లికి వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు చొప్పున ఇస్తారన్నది చెప్పారు కానీ ఇప్పుడు కొత్తగా ఇచ్చిన జీవో దాని ప్రకారం అయితే ఈజ్ మదర్ అని ఉత్తర్వులు ఒకటి ఇచ్చి దాంట్లో ఒక తల్లి ఒక తల్లికి పదిహేను వేలు చొప్పున ఇస్తారు అనేది చెప్పారు దాని మీద అయితే ఏ ప్రభుత్వ పెద్దలు కానీ మాట్లాడట్లేదు ఆ కరెస్పాండింగ్ ఎవరైతే జీవో తయారు చేశారో ఆ పర్టికులర్ కార్యదర్శికి మాత్రమే స్పందించే బాధ్యతలు అయితే అప్పగించారు అది ఇది ఇక్కడ ఉంది అండ్ ఉన్మాదానికి పరాకాష్ఠ అనేది చెప్పారు ఇదేంటి అంటే ఆల్మోస్ట్ చాలా చోట్ల చాలా ఏరియాస్లో ఏంటి అంటే తెలుగుదేశం కార్యకర్తలు అవ్వచ్చు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవ్వచ్చు తెలుగుదేశం అధికారులు చాలామంది వాళ్ళని చంపుతున్నారని అయితే సాక్షి పేపర్లో అయితే చాలా చోట్ల వేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ చూడండి జీపుతో ఢీ కొట్టి కిడ్నాప్ ఆపై ఎమ్మెల్యే ఇంట్లోకి ఎత్తుకెళ్లి విచక్షణారహితంగా దాడి ఆళ్లగడ్డలో టీడీపీ కార్యకర్తల భరితెగింపు అని అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు ప్రభుత్వం మనది చంపేసేయండి అంటే ఒక దళిత మహిమ కూడా దారు హత్యకు గురి చేశారంట అది అదోనిలో జరిగింది అదోని నియోజకవర్గంలో టీడీపీ నేతల దాష్టికం అనేది చెప్పారు అంతేకాదు రేప్ చేసి చంపేసి కాలువలో పాడేశారు అదే మనకి ఒక ఏళ్ల పాపన అయితే జరుగుతుంది కదా ఇక్కడ ముచ్చుమరి గ్రామానికి సంబంధించి సో స్టార్టింగ్ ముగ్గురు మైనర్లు అయితే మేమే చేసామని చెప్పారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మాట మార్చారంట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు ఇక అసత్యాలు చెబుతున్న షర్మిల ఇవిగో వాస్తవాలు అమ్మకు వందనం పథకంపై బాబు టర్న్ సర్వత్రా విమర్శ విమర్శలతో సంకట స్థితిలో టీడీపీ ప్రభుత్వం సరిగ్గా ఈ సమయంలో నేనున్నానంటూ రంగంలోకి తిరిగిన షర్మిల అని చెప్తున్నారు అంటే ఇప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ లేకుండా ఇవిడేం చేస్తున్నారంటే అసలు వైఎస్కి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి అసలు సంబంధమే లేదు అని రివర్స్ టెండర్లో అయితే వేస్తున్నారు అంటే ఎక్కడైతే టీడీపీ బలహీనపడుతుందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చేలాగా అయితే చూస్తున్నారు అండ్ అలాగే ఇక్కడ ఇసుక గురించి కూడా ఒకటి వేశారు ఇక్కడ ఇసుక గురించి అయితే మనం రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే కనుక కొంతలో కొంత అమౌంట్ అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు వెసులుబాటు అయితే కలిగింది బయట ఉన్న జనానికానికి సో కొంచెం ఇది చూసుకుని వేసుకుంటే మంచిదని చెప్పుకోవాలి సిజే ఠాకూర్ని కలిసిన సీఎం అని చెప్పుకోవచ్చు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అయితే ఈయన కలిశారు అండ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా చర్చించారని అయితే చెప్తున్నారు సో దానికి సంబంధించిన న్యూస్ని కూడా హైలైట్ చేశారు ఇక్కడ ఇంకా మనం ఏబిఏ న్యూస్ పేపర్ అయితే చూద్దాము సో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక వీళ్ళు కూడా ఒక మంచి మంచి న్యూస్ని అయితే హైలైట్ చేశారు గ్యారెంటీగా గోల్మాలే చల్లని చూరిటీస్తో డిస్కాల నుంచి భారీగా అడ్వాన్స్లు జగన్ హయాములో అస్మదీయ కంపెనీల నిర్వాహకం పెండింగ్తో జోబుచులాట అని అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు ఇక్కడ మనం చూడొచ్చు రూల్స్ను బ్రేక్ చేసి దేశీయ బ్యాంకులు గ్యారంటీలే తీసుకోవాలన్న రూల్స్ని బ్రేక్ చేసి సంతోష్ రావు పద్మజనాభరెడ్డి తీరు వివాదాస్పదంగా దంద దందాలో వైసీపీ అధికారులు వివరించాలని విజిలెన్స్ దర్యాప్తు జరపాలని సర్వత్రా డిమాండ్ జరిగిందని చెప్తున్నారు అది సర్వత్రా డిమాండో లేదంటే ప్రస్తుత గవర్నమెంట్ డిమాండ్ అన్నది అయితే అందరికీ తెలిసిన విషయమే సరే అది ఏమవుతాయి ఏంటి అని చూసుకోవచ్చు ఇంకా జగన్పై హత్యాయత్నం కేసు కృష్ణరాజు గారు పెట్టిన దాన్ని కూడా హైలైట్ చేశారు అలాగే ఇక్కడ చూసుకోవచ్చు కదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ అయితే ఠాకూర్ని అయితే నిన్న మర్యాదపూర్వకంగా కలిశారని అయితే అది కూడా చెప్పారు అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు గోతుల రోడ్ల ఒక మోక్షం అని అయితే చెప్పారు నాలుగు వేల కిలోమీటర్ల మేరకు తక్షణ రోడ్లు మరమ్మతులు వేయమని ఒక రెండు వందల ఎనభై ఆరు కోట్లు విడుదలకు ఒకే చెప్పారంట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు అయితే ఇక్కడ వేశారు అలాగే టైటిల్ చట్టం నీతి తప్పెన్ అని అయితే చెప్పారు టైటిల్ చట్టం అసలు ఏంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ ఒక నెగిటివ్ ప్రచారం అయితే వెళ్ళింది కాకపోతే జనాల్లో అయితే చాలా వరకు మంచిగా జరిగిందని చెప్పుకోవాలి కౌల రాజుల దగ్గర వచ్చు అన్ని వాళ్ళ దగ్గర ఉన్న భూమి సమస్యలు అన్నీ కూడా చాలా మట్టికి తీరాయి సో అవి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు వాళ్ళ వైఎస్ఆర్సిపికి సంబంధించిన అధికారులు కొన్నారు అన్న మాట అయితే కొంతలో కొంత వాస్తవం అయితే ఉంది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వేశారు అంతేకాదు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఈడీ కేసు మంజూరు చేసిన సుప్రీంకోర్టు పలు షరత్తులు సిబిఐ కేసుల్లో ఇరవై ఐదు వరకు కస్టడీ అనేది చెప్పుకొచ్చారనమాట ఇది ఒక మంచి న్యూస్ అనే చెప్పుకోవాలి ఆయనకి అలాగే సోలార్ కార్పొరేషన్ నుంచి ధనుంజయ్ రెడ్డి బాంబరి ది అవుట్ సిఓఓగా మురళీకృష్ణరెడ్డి తొలగింపు డీగా వెనక్కి నాడు అర్హత లేకుండా లేని పదవులు సృష్టించిన అందర్ను అదలమని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇంకా ధనుంజయ రెడ్డి సీఎంఓలో ఉంటారు కదా సో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వీళ్ళు వేశారు ఇంకా వాళ్ళందరినీ కూడా స్లోగా తీసేసే పనిలోనే ఉన్నారు ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు పన్నెండు గంటల లోపల సేకరిస్తే చెత్త కూడా సంపదే గ్రామ స్వయం సమృద్ధికి దోహదారి ఏడాదికి రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల ఆదాయానికి ఛాన్స్ అని అయితే చెప్పుకొచ్చారు మరి చెత్తతో ఏం చేస్తారు ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే రేపు ఉద్దు నుంచి చూడాల్సి ఉంటుంది అలాగే వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం అంట ఈయన ఏదో కొంతలో కొంత చేసుకుంటూనే వెళ్తున్నారు రోజు ప్రజల్లోనే ఉంటున్నారు ఇది నెక్స్ట్ ఫర్దర్గా మరి ఏ మూమెంట్కి వెళ్తుంది ఎలా ఉంటుంది అసలు ఈయన కలిసే ఉంటారా టీడీపీతో ఏంటి అన్నదైతే అప్కమింగ్ డేస్లో చూడాలి ఇది ఈరోజు న్యూస్ పేపర్స్లో ఉన్న హెడ్లైన్స్ సో న్యూస్ పేపర్ ఎనాలిసిస్ని వీక్షించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అంతేకాదు మన ఛానల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి న్యూస్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ